త్రీ డైమెన్షన్స్ ఆఫ్ లవ్. మోగు అనే విధే పొను ఎక్స్ నాణ్యాచి దోన్ కుసామును అమి హంగసరు సంగీత. జేసు క్రీస్తుతే భూముగచ భవనోరే బయనినో పస్కసో సోవో ఐతర్ ఐసో. కషే వరస్ సురు కెలే అని అమి పంచవ్యా మహిన్యాంత ఆసా. క్రిస్మ సురు కెలో, క్రిస్మ ముగ్దలో అని ఆతా పస్క కాళీ ముగ్దనైలో. దీస్ కషే దౌంతాత్ పడయా. ఏంసో ఐతారు జేజుచా స్వర్గారోహణసో, తచ ఉప్రాంతలో ఐతారు పెంతెకొస్తు అని త్యాముకాంత్ర క్రిస్మ సో కా పస్కసో కాళ్ సొంపలో. ఎ పస్కచా కాళారు ఆమె సువార్తేంద్ జౌంగ్ తి దిస్ పొడితే మీసచి సువార్త వా ఐతరచి సడతావు ఆమె సాంజువంచా వాంజలంతలే వస్పా వస్తాం. అని పొయిల్యా వస్పాంత్ ధర్మదూతంచి కృత్య పుస్తకంతలే వస్పా. ఐసో వాంజేలు జేకితే ఆమె ఐకోలో తే జేజును నిమాణ్య జీవన వేళార్ దిల్యా శర్మవంతలో ఏక్ వాంటో. అని పస్కచా కాళారు ఆమె జిజున్ దిల్ల్యా త్యా లాంబ్ నిమాణ్యా జీవన వేళంతల్యా శర్మవంతలే వాంటేచ్ నియాళ్తాం. అద్ల్యా ఐతర జర్ ఆమె ఉగ్డసాక్ హడ్లే జాల్యార్ తేసర్ జేజూ ఖరీ దాక్వాల్ అని ఆమె జావన్ ఆసాం ఫంటే అని ఆమె త్యా దాక్వాలేక్ చిడ్కొన్ రావుల్లే ఖరీత్ ఫుల్ దివ్ సక్చే నావు మనో జేజూ నమక శికయిల్లే. అని త్యా ఉప్రంత్లో వాంటో అత్త ఆమె ఐకోలో అని తచ్చర్ ఆమె నియాళ్ కర్తేరా. బోను నిబడినో ఐసో వాంజేల్ తషేన్స్ దుసరే వాసోపు సాంజువను బొరేల్యా పొయిల్యా పత్రంతలే అని యా దోనాసోయి లేఖ ఎక్లో చుజువాం. అని యా దొని వాస్పని అమ్క మెల్సో సందేశ మోగాసో వా మోగా విషయంత్ శికోన్. అని ఐసో వాంజేలు ప్రతీక్ జౌన్ ఆమె గెట్లో జిల్లారు తేసర్ జేజో మోగాచా తీన్ ప్రముఖ లక్షణ విషయంత్ ఉలేత. త్రీ డైమెన్షన్స్ ఆఫ్ లవ్ మొట్టివేన్ కితేంతేమును ఆమె సుమ్జుంగ్ ప్రయత్నం కరియా. పొయిలేన్ పొయిలే జేజు ముంటా మోగ్ జౌన్ అసా విధేయపోన్. లవ్ ఇస్ ఒబీడియన్. తచిన్ సూత్రం పడయా మొజా బాపాచే ఉపాదేశ పాళ్ణ తాచా మోగాంత్ హావ్ ఆసా, తషే తుమీ మొజే ఉపాదేశ పాళ్శాత్ జాల్యార్ మొజా మోగాంత్ రావుతేల్యాత్. మోగ్ ముళ్యార్ ఖయింగి వార్యార్ నై బుద్లాక్ మోగు కాంక్రీట్ జావును విదే జావుంచాంత్ దిసోనేతా. అని జేజు ముంటా హావ్ బాపాసో పూత తరే యా సుంసరాక్ విదేయ జావునైలో. అని జేకితే హావే కేలా అని శికైలా తే బాపాక్ విదేయ జావునున్స్ కేలా. బాపాచా ఉత్తరాక్ విరోధ జావున్ హావ్ వసోంగ్నా బగార్ ఖల్తేపణాన జేకితే తనే మకా ఫుర్మాయిలా తే హావే కేలా. అని మొజా మార్గదర్శన కాల్ జర్ తుమీ విదేయ జావును సల్షాత్ జాల్యార్ ప్రత్యేక జావును హావేన్ దిల్ల్యా ఉపాదేశాంక్ తుమీ మొజా మోగాంత్ రావుతేల్యా. మోగు అనే విధే పొను ఎక్స్ నాణ్యాచి దోన్ కుసామును అమి హంగసరు సంగీత. ముఖారే దుసరే లక్షణ జేజు ముంటా మోగ్ జావున్ అసా సక్రిఫీస్ అసో. లవ్ దట్ ఈస్ సాక్రిఫిషియల్. ఇప్పుడు హంగసరు ఐచా వాస్పచా దుసర్యా భాగాంత్ తోమణ లాగ్లో అప్ల్యా ఇష్ట పసోతో అప్లో జీవు దివుంచే ప్రాస్ వర్తో మోగు దుస్రో
ना. आपल्या इष्टापसो तो आपलो जीव दिवचे प्रास वरतो मोग ना. मदर तेरेसा तेंस म्हणटाले की तुका दुख तमणसर तुवें दिवंक जाय. केदना हांव दिता, केदना हांव मोग करता, आनी ती मोगाची करणी जर म्हाका दुख येना जाल्यार थंयसर तो मोग नेज मोग न्हय. आनी तेंच आज जेजू म्हणटा आपल्या इश्टा प्रसो तो जीव दिवचे प्रास वरतो मोग दुसरो ना. आमच्या जिवितांत आमकां जीव दिवची घडयता वा अवकास येवचे ना, पूण जायते पोटी दुखचे तसले अवकास जायते येतले. म्हळ्यार म्हज्या स्वार्थाक हांवें त्याग करचें पडतलो, म्हज्या सुखाक हांवें मरचें पडतलें, म्हज्या वेळाक हांवें त्याग करचें पडतलें, आनी ह्या संदर्भी खंडीत जावन आमकां दुखता. आनी असली दूख सोसून हांव जर पेल्यासो मोग करता जाल्यार तो मोग जावन आसा सॅक्रिफिसाचो मोग. आमी हर एकले आमच्या कामांनी व्यस्त आसा, बिजी आसा, आनी आमकां वेळ बारीच उणो आसा. पूण जर अनेकल्याचो हांव मोग करता जाल्यार अनेकल्याच्या गरजेक हांवें पावचें जाल्यार खंडीत जावन म्हज्या कामाक, म्हज्या सुखाक, म्हज्या वेळाक हांवें मरूंकूच आसा. आनी तेदना खंडीत जावन तें दुखता, तेदना थंयसर दिसून येता सॅक्रिफीस. आनी असलें मरण हांवें मेल्ल्या करीत, असलो त्याग हांवें केल्ल्या करीत आनी एकल्याचो मोग करूंक जावचें ना म्हणून जेजू आईच्या वाचपांत आमकां शिकयता. आनी तिसरें आनी अकरेचें मोगाचें लक्षण जेजू सांगता की मोग फळा बरयत जावन आसा. पळया आईच्या वाचपाच्या तिसऱ्या निमाण्या भागांत जेजू म्हणालो, तुमी बायत सर न वचून फळ दिजे, उरचे तसलें फळ दिजे म्हणून हांवें तुमकां नेमल्यात. म्हणजे जेजू कितें सांगता, आमचो मोग केवल उतरांचो जावंक नजो, आमचो मोग केवल भोगणाचो जावंक नजो, बगार तो कार्यांनी दिसून येजे. म्हळ्यार आमचो मोग खंडीत जावन कार्यांनी दिसून येजे. चिंत्या एकलो मनीस गरजेंत आसा आनी ताका निजाकी कुमकेची गरज आसा, आनी त्या व्यक्तीक पळोवन जर हांव ताका सांगता जाल्यार हांव तुजे पासून मागता बाब म्हणून केवल तितलें मात्र सांगून आमी आयले जाल्यार तो मोग उतरांचो मोग जाता. पूण जर त्या मनशाक त्या कश्टाच्या संदर्भार आमी पावता जाल्यार निजाकी ताका कितें गरजेचें आसा तें आमी दिता जाल्यार आनी तेदना तो मोग कार्यान अनुभव करता. मातुरी त्या मनशेतय म्हाका असो मोग हांव फळांनी दाखोवन दिता. फळां जावन आसात सुस्निकायेचीं, दयाळ्याचीं, स्वदमनाचीं, प्रामाणीकपणाचीं, विश्वासीपणाचीं. आनी असलीं फळां जर म्हज्या जिवितांत दिसून येता जाल्यार म्हजो मोग निजायकी खरो मोग म्हणून दाखोवन दिवं येता म्हणून जेजू आईच्या वाचपांत आमकां सांगता. आयच्या पयल्या वाचपाक आमी गेले हांव जाल्यार म्हगाड भोवन आनी भयणो, जें कितें जेजून आईच्या वांजेलान सांगलें, जें कितें जेजू मोगाच्या लक्षणा विशीं उलयलो, ती लक्षणां थंयसर आमकां स्पश्ट रितीन दिसून येतात. आयचें वासोप धर्मदूतांची कृत्या पुस्तकांत 10व्या अध्यायांत विंचून काडलां. आनी थंयसर आसलो एकलो कॉर्नेलियुस, आनी तो एकलो जुदेव न्हय अक्रिस्तांव, आनी ताका एक दर्शन मेळटा. आनी त्या दर्शनांत देव म्हणटा की आळे तुज्या सेवकांक धाडन पेद्रुकू तुज्या घरा आपोवन हाड म्हणून. आतां हें ताच्यान चिंतूंक की साध्य ना, कित्याक तो जुदेव न्हय, तो एकलो पुरके मनीस आनी पेद्रू एक जुदेव. आनी आतां देव असो ताळो म्हणटा की तुज्या मनशांक धाडन पेद्रुकू एक जुदेवाक तुज्या घरा आपोवन हाड. सोरोप आनी मुंगूस आसले बरी ते आसले, म्हळ्यार जुदेव आनी जुदेव न्हय आसले. आतां असल्या संदर्भार कॉर्नेलियुस कितें करता, पेद्रुकू ताच्या घरा आपोवन हाडटा. सुमार 30 आनी 5 मैलां पयस तो आसलो. आतां ह्याच संदर्भार पेद्रुक एक दर्शन मेळटा. त्या दर्शनांत कितें जाता की म्हळ्यार तो सर्गार तावन एक
वस्तुरा भशेन सकयल देंवता आनी तातूंत न्हू जायत्यो मोनजाती आसल्यो. आनी देवाचें उतर ताका म्हणटा, ह्या हांगसर पळोवची ती मोनजाती तुवें मारीजे आनी खायजे. आतां जुदेव धर्मा प्रमाणे थोड्यो मोनजाती बोऱ्यो, थोड्यो मोनजाती अशुद्ध म्हूण आसले. आतां पेद्रो म्हणटा, आळे तातूंत सगळे मोनजाती शुद्ध नात, तर हांवें कशें खावचें? तेन्ना देव ताका म्हणटा, जें कितें हांवें रचलां शुद्ध आनी अशुद्ध म्हणून नाका, मार आनी का तें न्ही जावन मोनजातीक जिवेशी मारन खावचे विशयंत आसलें सोपाणें. बघार पेद्रोनू कोर्नेलियस असे वसोजे आनी ताका पवित्र स्नान दिजे म्हणचो संदेश थंयसर आसलो. देव कितें सांगूंक आशेतालो, जुदेव आनी जुदेव न्हय आसलो म्हूण पक्षपात करिनाका, हांवें सगळ्यांक रचलां आनी ते सगळे शुद्ध जावन आसात. आतां कितें जाता, पेद्रू हें दर्शन देखले उपरांत कोर्नेलियसाच्या घरा वता आनी थंयसर कितें घडलें म्हणून आईच्या वाचपांत आमी आयकलें. थंयसर पेद्रू उलोवन आसतनाच थंयसर जुदेव न्हय आसल्ल्यांचेरय पवित्र आत्मो देंवता आनी सां पेद्रू तांकां स्नान दिता आनी तांकां सगळ्यांक क्रिस्तांव करता. पळय पेद्रू कशें हांगसर विधेयी जाता, कोर्नेलियसू कशें देवाच्या ताळ्याक विधेयी जाता. हांवें म्हळें मोग विधेयीपणाचो पयलें लक्षण हांगसर आमकां दिसून येता. दुसऱ्यान हांवें म्हळें मोग जावन आसा सॅक्रिफिसाचो. सां पेद्रू चिंतालो की देवान जुदेवांक मात्र विंचून काडलां, जुदेव न्हय आसल्यांक संरक्षण ना, सालवासांव ना, तें ताचें चिंताप जावन आसलें. पूण आतां देव म्हणटा, हांवें सगळ्यांक रचलां आनी सगळ्यांनी सालवासांव जोडिजे म्हणून म्हजी आशा. आतां पेद्रून कितें करचें पडलें, ताणें ताच्या चिंतपाक मोरचें पडलें. ताचें चिंताप ताणें कोनशाक दवरिचें पडलें, देवाचें चिंताप ताणें मानून घेवचें पडलें आनी तो तशेंच करता. जायते पोटी मुखार भोवन आनी भयणो आमच्या जिवितांतय अशेंच घडटा. आमी एक योजन घाल्लें आसा, आमी अशें जायचें म्हूण चिंतिल्लें आसा, पूण थोडे फावटी देव दुसऱ्याच वाटेन आमकां चलयतना आमी देवाच्या उतराक विधेय जावंक साध्य आसा गे, तयार आसावं गे. म्हज्या चिंतपाक म्हज्या योजनाक सॅक्रिफीस करूंक हांव तयार आसावं गे. सां पेद्रू तयार आसलो आनी ताचो मोग सॅक्रिफिसाचो म्हणून ताणें कर्नेला थंय दाखयलें. तिसरें मोगाचें लक्षण जेजून आज उल्लेख केल्लें जावन आसा, मोग फळांनी दिसून येता. तो उतरांचो न्हय, भोगणाचो न्हय, बगार खारी आसो. आनी हांगसरी सां पेद्रूच्या जिवितांत आमी पळयता की तो 30 मैलां पयस आसल्या सेजरायाक गेलो, जोप्पाक गेलो आनी थंयसर ताणें खारियांनी कर्नेलाक पवित्र स्नान दिलें. न्हय मात्र ताका तो एकलो रोमाचो अधिकारी जावन आसलो आनी थंयसर आसल्या ताच्या सगळे कुटुंबाच्या आनी ते सगळे क्रिस्तांव जाले आनी सालवासांव ते जोडूंक पावले. तर मुगाळ भोवन आनी भयणो, जेजू आज मोगा विशयंत आमचे लागीं उलयता आसतना आमचो मोग जावं दी विधेयपण आसो, आमचो मोग जावं दी सॅक्रिफीस आसो आनी आमचो मोग जावं दी फळांनी दिसून येवचो.